నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని స్కూల్ డేస్లో ఏ అమ్మాయి అన్నదో నన్ను, ఇప్పుడు 110 కేజీల ఆంటీ అయ్యింది. ఇప్పుడు నేను మాత్రం ఇలాగే ఉన్నాను. అంటావు చెప్పింది చెయ్యవు, ప్రతిదానికి సీరియస్ అవుతావు, లైఫ్ తీసుకో. సరే తీసుకున్నా లైట్, ఇదిగో ఏం చేయాలి ఇప్పుడు. బుజ్జి రేపు మన పెళ్లి రోజు ఉన్నది కదా, నీకు ఎసుటి చీర తీసుకోవాలి చెప్పు బుజ్జి. ఆ చీర చూస్తే పక్కింటి ఆమె చక్కెర వచ్చి కింద పడిపోవాలి. బావా నిన్న ఒక అద్భుతం జరిగింది బావా. ఏమైంది బుజ్జి? పక్కింటోడు వాని పెళ్ళాన్ని మస్తు కొట్టిండు బావా. దానిలో ఏం అద్భుతం ఉన్నది బుజ్జి? గదొక అద్భుతమా? సరే నువ్వు నన్ను కొట్టు చూద్దాం. ఏమ్రా ఇంత పెద్ద మామని పట్టుకుని గుండెల మీద అంతవరా? 4 రోజులు ఆ గుద్ద మీద అంతాడు. హలో, హాయ్ బేబీ, చెప్పు. ఏం లేదు, ఈ క్వారంటైన్ వల్ల ఇంట్లో కుసం కుసం లావేనా, జిమ్ పోవాలి. నేను 2 కేజీస్ బరువు తగ్గాను తెలుసా? అవునా? ఎలా? ఎందుకంటే ఇంట్లో నేను మేకప్ వేసుకోను కదా. ఆ చిన్న నాన్న లేడా ఇంట్లో? లేడన్నా, మార్కెట్ పోయిండు. సరే ఇగో నా పెళ్లిగాడు, అందరు రావాలి నా పెళ్లికి, నాన్నకి చెప్పు. నీకు కూడా పెళ్లి అవుతుందా? అవును. ఎందుకు? నీకు ఎవరు పిల్లని ఇచ్చిండు? లాక్డౌన్ తర్వాత 10th ఎగ్జామ్స్, 2 వారాల సమయం ఇస్తామన్న ఏపీ మంత్రి. మా ఆవిడ తప్పిపోయింది, మీతో కొంచెం మాట్లాడచ్చా? మీ ఆవిడ తప్పిపోతే నాతో మాట్లాడడం ఏంటండి? అంటే ఎవరైనా అందమైన అమ్మాయి తన మాట్లాడి అనుకోండి, మా ఆవిడ ఎక్కడున్నా పరిగెట్టు వచ్చేస్తుంది అనమాట. నీ ముక్కు కూడా చాలా బాగుంది. ఏమరా మంచి నాటుకోడి పట్టుకొచ్చినావు, మాకేమన్నా ఉంటుందా? ఏమినా కొడుకురా నువ్వు, మా ఇంటికాడ పంకుందిరా, దీని ఆమె వచ్చి దీని పాతవే చికెన్ దొరక. అవునా? ఏవండి ఉప్పు అయిపోయింది కొద్ది, షాప్ కి అర్జెంట్ ఉప్పు తీసారండి. షాప్ క్లోజ్ అయిపోద్ది, ఇప్పుడు ఉండదు. సర్లేండి, ఈ పూటకి ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాను. ఇదేంటే పేస్ట్ టేస్ట్ వస్తుంది. మీరేగా పొద్దున ఉప్పు దేమంటే షాప్ క్లోజ్ అన్నారు, అందుకే పేస్ట్ వేసాను. ఉప్పు బదులు పేస్ట్? మన పేస్ట్ లో ఉప్పుందిగా. ఇప్పుడే అందిన తాజా వార్త, 40 రోజుల లాక్డౌన్ సమయంలో భార్యతో గొడవాడకుండా ఉన్న భర్తకు పరమవీర శాంతి దయా చక్ర అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందట. కానీ మీరు గ్రేట్. నీకేమన్నా? నువ్వు ప్రజలకి సేవ చేయాలనుకునే ఎమ్మెల్యే జబర్దస్త్ లో కూర్చు. ఏందన్నావు? ఏంది ఆయనేమో బావా, అనుకోకుండా కందిపప్పులో శనగపప్పు పోసిన, కొంచెం ఏరవా. కందిపప్పులో శనగపప్పు ఎట్లా ఏడతారే? ఖాళీగానే ఉన్నావు కదా, ఇప్పుడు మన పెద్ద పొడిచే పని ఏమన్నా ఉందా? పోయి బోల్దాం పో. నేను దోమా, ఏం చెప్తావు? అవి నేను పోలీసు వాళ్ళకి చెప్తా నా మొగుడు 4 రోజుల నుంచి దగ్గుతానని. నీ మెళ్ళో తాళి పొట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. అన్నా చేతులు కడుక్కునే స్టెబిలైజర్ అయ్యావా? అది స్టెబిలైజర్ కాదురా, శానిటైజర్ రా.